అందులో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 2 రోజుల పాటు తెలంగాణలో ఉంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణలో ఇవాళ ఏమేమి ఉన్నాయనేటువంటి అంశంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. 56,000 కోట్లకు పైగా విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బహుమానం. నరేంద్ర మోడీ ద్వారా తెలంగాణ ఆదిలాబాద్లో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 800 మెగావాట్లు, పెద్దపల్లి లోక్సభకు సంబంధించినటువంటి అంశము 660 మెగావాట్ల ఎన్టీపీసీ నార్త్ కరణ్పురా ఎన్టీపీసీ చేతర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, అంబారి, ఆదిలాబాద్ మధ్య పింపల్కుట్టి రైల్వే. ఇప్పటి వరకు ఉత్తర దక్షిణాలకు సంబంధించినటువంటి దేశంలో ఈ 2 ప్రాంతాల మధ్యన విద్యుత్ సంబంధించినటువంటి రైల్వే పట్టాలకు సంబంధించి కానీ, రైల్వే లైన్లకు సంబంధించినటువంటి కానీ, విద్యుతీకరణకు సంబంధించి కానీ, గేజ్ పెంచేటువంటి దాంట్లో తొలిసారిగా ఇప్పటి నుంచి ఇంకా పూర్తిగా డీజిల్కి సంబంధించినటువంటి వాడకం తగ్గిపోనుంది. రైల్వేలకు సంబంధించినటువంటి డీజిల్ ఇంజన్లకు సంబంధించిన వాడకం తగ్గి పూర్తిగా విద్యుత్కు సంబంధించినటువంటి మాత్రమే దాదాపుగా 70-80% వేగంతోటి విద్యుతీకరణ జరిగింది. గత 70 సంవత్సరాలలో ఎంతైతే విద్యుతీకరణ రైల్వేలలో జరిగిందో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 70-80% ఎక్కువ జరిగింది. శంకుస్థాపన ఎన్టీపీసీ సింగరౌలికి సంబంధించినటువంటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి, ఫ్లూ గ్యాస్ ఎన్టీపీసీ లారా, ఎన్టీపీసీ కోట, సముద్ర జలాలతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు ఎన్టీపీసీ సింహాద్రి, 600 మెగావాట్ల లలిత్పూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ టుస్కో, అదేవిధంగా కర్నూలు పవన విద్యుత్ జోన్ సోలార్ ఎనర్జీ జోన్ ఆంధ్రప్రదేశ్ కోసం ట్రాన్స్మిషన్ సిస్టము, 15 మెగావాట్ల నంగల్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు. ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇదొకటి ఉంది. ఇంకా జాతికి ప్రారంభోత్సవం సంబంధించినటువంటిది సంబాల్ సంబంధించినటువంటి పవర్ గ్రిడ్, మీరట్ సంబావాలి ట్రాన్స్మిషన్ లిమిటెడ్, 50 మెగావాట్ల సోలార్ పవర్ స్టేషను, 75 మెగావాట్ల సోలార్ పవర్ స్టేషను, 75 మెగావాట్ల సోలార్ పవర్ స్టేషను, చండీగఢ్కి సంబంధించిన ఉత్తర ప్రాంతంలో వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పవర్ గ్రిడ్, కోడేరా థర్మల్ పవర్ స్టేషను, కొప్పల్ విండ్ ఎనర్జీ, కల్లాం ట్రాన్స్మిషన్ ఇంటిగ్రేటెడ్, ఉత్తర ప్రాంతం వ్యవస్థలు పడుచేయడానికి పవర్ గ్రిడ్, 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ రాజస్థాన్, ఇన్ని ప్రాజెక్టులు ఒకేసారి ప్రారంభిస్తున్నటువంటి అంశాలను మనం చూడాలి. దాదాపుగా 56,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ, ఆల్రెడీ అయిపోయిన వాటిని జాతికి అంకితం ఇచ్చేటువంటి అంశాలను కానీ చూసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఇందులోనే దాదాపుగా ఈ ఆదిలాబాద్లో సంగారెడ్డి 2 చోట్ల ప్రారంభోత్సవాలు చేసేది, 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతున్నది, లేదంటే ప్రారంభోత్సవం జరుగుతున్నది జాతికి అంకితం చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు. మరి నిన్న మొన్న తెలంగాణకి ఏమిచ్చారు నరేంద్ర మోడీ, కేంద్రం సర్కార్ ఏమొచ్చింది అనేటువంటి అంశం పైన నరేంద్ర మోడీ వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో, లేదంటే అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినప్పుడు ప్రారంభించినవి కానీ, శంకుస్థాపన చేసినవి కానీ, ఇచ్చినవి కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేందుకు. సో నరేంద్ర మోడీ తెలంగాణకు రావడం వల్ల 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులు, ఆ 15,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటిది ఉంది. ఇది ఇవాళ నేడు రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంటు, 6,000 కోట్ల రూపాయల పనులకు ఇవాళ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు, 9,000 కోట్ల రూపాయలేమో సంగారెడ్డి మెదక్ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సంగారెడ్డిలో చేస్తున్నారు. సో ఇది ఇక్కడ 12 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు మోడీ సుడిగాలు పర్యటనలు చేస్తున్నారు. అంటే ప్రతి నిమిషం ఆలోచించడం, అంటే వేరే వ్యాపకమైనటువంటిది లేకుండా, అయితే పార్టీ కోసం లేదంటే దేశం కోసం ఆలోచించేటువంటి పని తప్ప మరొకటి లేదు. వచ్చే 5 ఏళ్లలో ఏం చేద్దాం, సర్కారు ఏర్పడగానే తొలి 100 రోజుల్లో కార్యాచరణ ఏంటి, మోదీ అధ్యక్షన కేంద్ర మంత్రిమండలి మేధోమదనం, వికసిత్ భారత్ 2047 చర్చ, డీప్ ఫేక్లతో జాగ్రత్త, మంత్రులు ఎన్నికల వేళ వివాదాలకు దూరంగా ఉండండి, విజేతలే రండి, మళ్ళీ కలుద్దామని మోడీ వీడ్కోలు సందేశం. దాదాపుగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చివరి కేబినెట్ సమావేశం నిన్న జరిగింది. దాంట్లో అందరూ గెలిచిరండి, మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మళ్ళీ తిరిగి కేబినెట్ సమావేశంలో కలుద్దామనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేశారు. మంత్రులకు కూడా ఒక ధైర్యం నూరిపోసినట్టుగా చెప్పొచ్చు కేంద్ర మంత్రి. ఈ కేంద్ర మంత్రులకు సంబంధించి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మరి మరొకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడుతుందా, మోడీ తిరిగి ప్రధాని చేస్తాడా చేయడా, కానీ ఆయనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అవన్నీ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి